సిబ్బందికి వెళ్ళాలి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే 45 నుంచి 50 మందికి 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవడకవాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు వాళ్ళు పాల్పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి, ఒకసారి మేల్కొలపండి, మళ్ళీ ఒకసారి. వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరొకసారి మేల్కొలిపి ఆ పింఛన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి, పంపించండి, పంపించమని గట్టిగా ప్రశ్నించండి, కళ్ళు తెరవమని చెప్పండి. చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా మీరు స్వామిభక్తి కట్టిపెట్టండి. నెలాఖరికల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడాడా, వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా, లేదా సబ్సీఓ బాధ్యత తీసుకున్నాడా? మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా స్వామిభక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు. మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగం చెప్తున్నాం, ఇవన్నీ సమీక్షించబడతాయి. ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు, వాటినన్నింటినీ కూడా సమీక్షిస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ నెలలో కూడా ఇమీడియట్గా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో, కలెక్టర్లతో మాట్లాడతారో, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో. చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి, సిఇఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు, ఎవరైతే పెద్ద వయసులో ఉన్న అవతాతలు, ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇమ్మీడియట్గా కల